ఏంటి ముక్కు, ఏమైంది? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఏమైందని అంటావా? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు ముక్కు. ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలరా సూపర్ హీరోస్ పార్టీ కోసం? అప్పుడెప్పుడో చెప్పావు రామాయణంలో సూపర్ హీరోస్ గురించి, ఇంకా మరి మహాభారతంలోనూ సూపర్ హీరోస్ గురించి ఎప్పుడు చెప్తావు? ఓ అదా, దానికి ఎందుకు ముక్కు? ద్రోహి ద్రోహి అని పెద్ద పెద్ద మాటలు చెప్తానులే. ఇంకెప్పుడ్రా? ఇప్పుడే. అలాగే వేదాలలో పురాణాల్లో చెప్పిన కొన్ని ప్రాక్టీసెస్ ఫాలో అవ్వడం ద్వారా ఒక సాధారణమైన మనిషి సూపర్ హీరోలాగా ఎలా రూపాంతరం చెందగలడు అన్న విషయం గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా మహాభారతంలోని సూపర్ హీరోస్ విషయానికి వస్తే, మహాభారతం అనే పేరు మన మైండ్ లోకి రాగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కురుక్షేత్ర యుద్ధం. ఈ కురుక్షేత్ర యుద్ధం ఎప్పటి వరకు భూమి మీద జరిగిన యుద్ధాలన్నిటికంటే పెద్దది, అలాగే భయంకరమైనది. ఈ యుద్ధం ఎంత ఘోరమైందంటే, ఈ కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన రక్తపాతం కారణంగా ఆ ప్రదేశంలోని మట్టి దాదాపు కొన్ని వందల సంవత్సరాల వరకు ఎర్రగా రక్తం రంగులో ఉండేదంట. అంతేకాదు, ఆ యుద్ధంలో జరిగిన ఘోర రక్తపాతం కారణంగా ఆ యుద్ధ భూమి మొత్తం కొన్ని సంవత్సరాల వరకు ఎడారిలా మారిపోయి ఒక్క చెట్టు చేమ కూడా లేకుండా పూర్తిగా బంజర భూమిలా మారిపోయిందంట. అవును, అసలు ఈ కురుక్షేత్ర యుద్ధానికి మహాభారతంలోని సూపర్ హీరోస్ కి సంబంధం ఏంట్రా? సంబంధం ఉంది ముక్కు. ఏంట్రా అది? ఈ యుద్ధం పాండవులు అలాగే కౌరవులకి మధ్య జరిగింది అన్న విషయం మాత్రమే మనకి తెలుసు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ యుద్ధం అసురులకు అలాగే దేవుళ్లకు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఒక మహాయుద్ధం. అదంతా సరే, కానీ ఫస్ట్ అసలు మహాభారతంలో ఎంత మంది సూపర్ హీరోస్ ఉన్నారో చెప్పు. అలా లెక్క పెట్టి చెప్తే ఈ రోజు అంతా చెప్పినా సరిపోదు. 10 మందో 20 మందో కాదు, మహాభారతంలో కొన్ని వందల మంది సూపర్ హీరో లక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మనం ఈ వీడియోలో మహాభారతంలో అలాగే కురుక్షేత్ర యుద్ధంలో ఉన్న మెయిన్ సూపర్ హీరో క్యారెక్టర్స్ గురించి మాత్రమే తెలుసుకుందాం. పంచ పాండవులు. మహాభారతంలోని సూపర్ హీరోస్ అంటే మనం ముందుగా తెలుసుకోవాల్సింది పంచ పాండవుల గురించే. వీరు అందరిలాగా సామాన్యంగా జన్మించిన వారు కారు. వీళ్ళలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క దేవుడి అంశతో పుట్టిన వారే. దుర్వాస మహర్షి ఇచ్చిన వరం వల్ల కుంతిదేవికి పంచ పాండవులు అని పిలువబడే ఈ 5 జన్మిస్తారు. ఇంకో విషయం ఏంటంటే, కర్ణుడు కూడా కుంతిదేవికి జన్మించిన వాడే. అదేంట్రా, అప్పుడు కర్ణుడు పాండవులకు అన్నవుతాడు కదా, మరి ఎందుకు కౌరవుల వైపు యుద్ధం చేశాడు? అదంతా నీకు అర్థం కావాలంటే మహాభారతం మొత్తాన్ని మొదటి నుండి తెలుసుకోవాలి. కానీ మన టాపిక్ మహాభారతం కాదు, మహాభారతంలోని సూపర్ హీరోస్ గురించి తెలుసుకోవడం మాత్రమే. కాబట్టి దీని గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. సరేరా. ముందుగా ధర్మరాజు. ధర్మరాజుకి స్పెషల్ గా సూపర్ పవర్స్ అంటూ ఏమీ లేవు, కానీ సద్గుణం, నాయకత్వ నైపుణ్యం అండ్ మెయిన్ గా ఎప్పుడూ సత్యమే మాట్లాడే వంటి ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కాబట్టే మహాభారతంలో పాండవుల సైన్యంలో ఎంతటి బలమైన వారు ఉన్నప్పటికీ ధర్మరాజే ఈ పాండవుల సైన్యానికి నాయకుడు అవ్వగలిగాడు. ఈయనకి ఉన్న మంచి గుణాల వల్లనే ఈయన సూపర్ హీరోలకి సూపర్ లీడర్ అయ్యాడు అన్నమాట. ఈ ధర్మరాజు క్యారెక్టర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకునే మార్వెల్ లో కెప్టెన్ అమెరికా అనే సూపర్ హీరో క్యారెక్టర్ ని డెవలప్ చేశారు. నువ్వు సరిగ్గా గమనిస్తే కెప్టెన్ అమెరికాకి కూడా ఇటువంటి సూపర్ పవర్స్ ఉండవు. జస్ట్ సాధారణమైన మనుషులతో పోలిస్తే కొంచెం ఎక్కువ బలం వేగం ఉంటాయి అంతే. కానీ తనకున్న నాయకత్వ నైపుణ్యం, సద్గుణం, నిస్వార్థం లాంటి మంచి లక్షణాల వల్లనే ఎందరో మంది బలమైన సూపర్ హీరోస్ ఉన్న అవెంజర్స్ టీమ్ కు లీడర్ అయ్యే అవకాశం వచ్చింది. 2 అర్జునుడు. అర్జునుడు ఇంద్రదేవుడి అంశతో జన్మించిన వ్యక్తి కాబట్టి ఇంద్రదేవుల్లో ఉన్న ప్రతి ఒక్క మంచి లక్షణం అర్జునుడిలో కూడా మనకు కనిపిస్తుంది. ఇంకా అర్జునుడికి ఉన్న సూపర్ హీరో పవర్స్ విషయానికి వస్తే, సుపీరియర్ కాన్సన్ట్రేషన్ అంటే ఎటువంటి పనినైనా సరే డిస్ట్రాక్ట్ అవ్వకుండా చేయగలగడం, అస్త్రాలను ఉపయోగించి వాటిని యుద్ధ భూమిలో చాకచక్యంగా ఉపయోగించడం. ఇంకా లాస్ట్ అండ్ అర్జునుడి మెయిన్ పవర్ ధనస్సు. ఈ ధనస్సు వల్లనే అర్జునుడికి గాంధీవధారి అర్జున అనే బిరుదు వచ్చింది. యుద్ధ భూమిలో ఎంత దూరంలో ఉన్న శత్రువునైనా తన ధనస్సు ఇంకా బాణంతో అంతం చేయగల సత్తా ఉన్న మహావీరుడు అర్జునుడు. మన అర్జునుడిని ఇన్స్పిరేషన్ గా తీసుకునే మార్వెల్లో హాకాయ్ అనే సూపర్ హీరో క్యారెక్టర్ ని డెవలప్ చేశారు. హాకాయ్ అంటే గ్రద్ద యొక్క కన్ను అని అర్థం. దీన్ని సింప్లిఫై చేస్తే హాకాయ్ అనే పదం కాన్సన్ట్రేషన్,
అండ్ షార్ప్నెస్ ని సూచిస్తుంది. అంటే హాకీకి కూడా అర్జునుడి లాగే సుపీరియర్ కాన్సంట్రేషన్ అనే సూపర్ పవర్ ఉందన్నమాట. అండ్ అలాగే హాకీ కూడా అర్జునుడి లాగే తన విల్లు ఇంకా బాణంతోనే విలన్స్ తో బ్యాటిల్ చేస్తాడు. ఒక్క హాకీయే కాదు, మన అర్జునుడి క్యారెక్టర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంకా ఎందరో మంది సూపర్ హీరో క్యారెక్టర్స్ ను డెవలప్ చేశారు. కానీ అవెంజర్స్ లోని హాకీ అనే క్యారెక్టర్ అర్జునుడి క్యారెక్టర్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. నెంబర్ 3, భీముడు. భీముడు వాయుదేవుని యొక్క అంశతో పుట్టినవాడు. ఇంకా అసలు భీముడు గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే భీముడు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది భారీ ఆకారం, బలం, ఇంకా కోపం. ఈ లక్షణాలన్నీ మన మైండ్ లోకి రాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే క్యారెక్టర్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోని హల్క్. ఒక్క హల్కే కాదు, భీముడి క్యారెక్టర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సూపర్ హీరోస్ తో పాటు సూపర్ విలన్స్ క్యారెక్టర్స్ ని కూడా డెవలప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మార్వెల్ లోని అబామినేషన్, ఇంకా డీసీ లోని డూమ్స్డే. నెంబర్ 4 అండ్ నెంబర్ 5, నకుల మరియు సహదేవులు. నకుల ఇంకా సహదేవులు ఇద్దరు ట్విన్ బ్రదర్స్. వీరిని అశ్విని కుమార్లు అని కూడా పిలుస్తారు. నకులుడు ఏమో నసత్య అనే అశ్విని దేవుని అంశతో జన్మిస్తే, సహదేవుడు దర్శ అనే అశ్విని దేవుని యొక్క అంశతో జన్మించాడు. వీరిద్దరికి మెయిన్ గా ఉండే ఒకే ఒక్క స్కిల్, కత్తితో చాకచక్యంగా యుద్ధం చేయగలగడం. వీరు వారి కత్తితో యుద్ధ భూమిలో ఎంతటి మహావీరుడికైనా సరే చుక్కలు చూపించగలరు. కత్తి యుద్ధంతో పాటు వీరిద్దరు గుర్రపు స్వారీ అండ్ అలాగే ఆయుర్వేదం వంటి వాటిలో కూడా ఆరితేరిన వారు. వీరి యొక్క పవర్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎటువంటి సూపర్ హీరో క్యారెక్టర్ ని డెవలప్ చేయలేదు. కానీ వైకింగ్స్ అనే నార్వే దేశానికి చెందిన వీరుల తెగ యొక్క పవర్స్ అండ్ వీరి పవర్స్ కొంచెం సిమిలర్ గానే ఉంటాయి. ఇంకా నెంబర్ 5, అంగరాజ కర్ణ. కర్ణుడు సూర్యదేవుని అంశతో జన్మించిన మహావీరుడు. సూర్యదేవుల్లోని తేజస్సు ఇంకా స్ఫూర్తి మనం కర్ణుడిలో కూడా చూడొచ్చు. సూర్యదేవుడు ఎలాగైతే తన వెలుగుతో సకల జీవకోటికి దారిని చూపిస్తాడో, కర్ణుడు కూడా తన తానగుణం, మంచితనంతో ఎందరో మందికి ఒక సద్మార్గాన్ని చూపించాడు. ఇంకా కర్ణుడి సూపర్ పవర్స్ విషయానికి వస్తే, ఒకటి కాదు రెండు కాదు, కర్ణుడికి ఎన్నో సూపర్ పవర్స్ ఉన్నాయి. కురుక్షేత్ర రణభూమిలో ఉన్న అందరికంటే కర్ణుడు ఎంతో బలమైన వాడు. ధర్మరాజు కంటే ధర్మగుణం, దానగుణం కలిగిన వాడు. అర్జునుడి కంటే గొప్ప విల్లుకారి. భీముడి కంటే బలమైన వాడు. నకుల సహదేవుల కంటే ఎంతో బాగా కత్తితో యుద్ధం చేయగలిగిన మహావీరుడు కర్ణుడు. అందుకే కర్ణుడికి ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల బిరుదులు పేర్లు ఉన్నాయి. వాటిలో మెయిన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వాసుసేన అంటే సహజ కవచ కుండలాలతో జన్మించిన వాడు అని అర్థం. సూర్యపుత్ర అంటే సూర్యుని యొక్క కుమారుడు అని అర్థం. రాధేయ అంటే రాధ యొక్క దత్తపుత్రుడు అని అర్థం. ఇక్కడ రాధ అంటే రాధారాణి కాదు, కర్ణుణ్ణి దత్తత తీసుకుని పెంచిన తల్లి రాధ అన్నమాట. సూతపుత్ర అంటే రాధాతలి యొక్క కుమారుడు అని అర్థం. అంగరాజ అంటే అంగరాజ్యం యొక్క రాజు అని అర్థం. వీటితో పాటుగా కర్ణుడికి దానవీర, విజయధారి, వైకర్తన, వృష లాంటి ఇంకా ఎన్నో పేర్లు, బిరుదులు కూడా ఉన్నాయి. ఇంకా వీరితో పాటుగా కురుక్షేత్రంలో, రణభూమిలో ఎందరో మంది సూపర్ హీరో క్యారెక్టర్స్ ఉన్నారు. కానీ మనం అందరి గురించి తెలుసుకోలేం కాబట్టి కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఏమైంది ముక్కు, ఎందుకలా ఆడుస్తున్నావు? అదేంట్రా, కర్ణుడు ఇన్స్పిరేషన్ గా తీసుకుని తయారు చేసిన సూపర్ హీరో క్యారెక్టర్ గురించి చెప్పలేదు. ఏం మాట్లాడుతున్నావు ముక్కు, కర్ణుడు ఇన్స్పిరేషన్ గా తీసుకుని డెవలప్ చేసిన సూపర్ హీరో క్యారెక్టర్ గురించి చెప్పాలా? అవును, అంగరాజ కర్ణుడిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఒక సూపర్ హీరో క్యారెక్టర్ ని ఎవ్వరూ ఎప్పటికీ డెవలప్ చేయలేరు. ఎందుకంటే కర్ణుడితో సమానమైన వ్యక్తి ఇంతకు ముందు ఎప్పుడూ లేడు, ఇంకా మీదట ఎప్పటికీ రాడు. ఆ మహావీరుడి ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఒక సూపర్ హీరో క్యారెక్టర్ ని డెవలప్ చేసే అంత స్టాండర్డ్ ఎవ్వరికీ లేవు. ఒక్క దుర్యోధనుడితో చేసిన చెడు సావాసం వల్లనే ఆ రోజు కురుక్షేత్రంలో కర్ణుడు అర్జునుడి చేతిలో అంతమయ్యాడు తప్ప అర్జునుడి వీరత్వమో లేదా కర్ణుడి యొక్క శాపాల వల్లనో కాదు. తనకి ఎన్ని శాపాలు ఉన్నప్పటికీ కర్ణుడిని కురుక్షేత్రం చివరి రోజు వరకు ఎవ్వరూ ఓడించలేకపోయారు. శ్రీకృష్ణుడు కర్ణుడితో దుర్యోధనుని వదిలేసి పాండవులతో కలిసిపోతే కురురాజ్యం మొత్తానికి కర్ణుడినే మహారాజుగా చేస్తానని చెప్పినా సరే, తను దుర్యోధనుడికి ఇచ్చిన మాటకు కట్టుబడి శ్రీకృష్ణుడిని సైతం ఎదిరించి పోరాడిన గొప్ప యోధుడు కర్ణుడు. ఇంద్రదేవుడు ఒక రోజు ఒక బ్రాహ్మణులాగా మారువేషంలో వచ్చి కర్ణుడి యొక్క సహజ కవచ కుండలాలను అడిగితే అది ఇంద్రుడి నాటకం అని తెలిసినా సరే, నాస్తి అన్న మాట తన నోటి నుండి రానివ్వకుండా నిస్వార్థంతో తన
సైతం తన ఒంటి చేత్తో పెగిలించి ఇంద్రుడికి దానంగా ఇచ్చిన దానవీరుడు కర్ణుడు. ఇన్ని గొప్ప లక్షణాలున్న సూపర్ హీరోని ఈ భూమి మీద ఎవ్వరూ కూడా డెవలప్ చేయలేరు. ఒకవేళ డెవలప్ చేసినా సరే అతని సూపర్ హీరోగా కంటే ప్రజలు దేవుడిలా కొలవడం మొదలు పెడతారు. అవునరా, నువ్వు చెప్తుంది నిజమే. అసలు నువ్వు చెప్పేది ఏంటంటే గూజ్బంప్స్ వస్తున్నాయి. ఇన్ని రోజులు కర్ణుడు అన్న పేరు వినగానే శాపాలు దురదృష్టాలే గుర్తుకొచ్చేది. ఇప్పటి వరకు ఐరన్ మ్యాన్ సూపర్ మ్యాన్ లాంటి వాళ్ళే గొప్ప అనిపించింది. కానీ ఈ రోజు తెలిసింది కర్ణుడి యొక్క నిజమైన గొప్పతనం. థ్యాంక్స్ రా పంజా. పర్వాలేదు బుక్కు, మన వీడియో వల్ల కర్ణుడి యొక్క గొప్పతనం గురించి అలాగే మన పురాణాల్లోని వీరుల గురించి అందరికి తెలిస్తే అదే చాలు. ఇంకా ఇప్పుడు చివరిగా కురుక్షేత్ర రణభూమిలోని ఒక గొప్ప సూపర్ హీరో గురించి నీకు చెప్పాలి. ఎవరు అతను? బార్బరికుడు. బార్బరికుడా? ఎవరతను? ఇప్పుడు దాకా అలాంటి పేరే వినలేదే. బార్బరికుడు గురించి నువ్వే కాదు, మాక్సిమం ఎవ్వరూ విని ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన అసలు కురుక్షేత్ర యుద్ధంలోనే పాల్గొనలేదు. అదేంట్రా, మరి ఆయన సూపర్ హీరో ఎలా అవుతాడు? బార్బరికుడు ఒక విల్లుకారి. అతను సాక్షాత్తు భీముడి యొక్క మనవడు, అంటే ఘటోత్కచుడి యొక్క కుమారుడు అనమాట. తన మంచితనానికి మెచ్చి ఒక రోజు శివుడు అతనికి ఒక విల్లు మరియు బాణాన్ని బహుమతిగా ప్రసాదిస్తాడు. ఇది సాధారణమైన విల్లు మరియు బాణం కావు. బార్బరికుడు తన మనసులో ఎవరిని అనుకుంటే వారిని ఆ బాణం వేటాడి వెంటాడి మరీ చంపుతుంది. ఇలా శివుడు ఆ బాణం మరియు విల్లు బార్బరికుడికి ఇచ్చినప్పటికీ అతను దాన్ని ఎప్పటికీ ఎక్కడా యూజ్ చేయలేదు. ఇలా ఉండగా కురుక్షేత్ర యుద్ధం రానే వచ్చింది. పాండవులకు సైన్యాన్ని సమకూర్చే టైంలో శ్రీకృష్ణుడు బార్బరీకుడి దగ్గరకు వెళ్లి బార్బరీకుణ్ణి ఎవరి వైపు యుద్ధం చేస్తాడు అని అడుగుతాడు. దానికి బార్బరీకుడు శ్రీకృష్ణుడితో, ఏ సైన్యం అయితే కొంచెం బలహీనంగా ఉంటుందో ఆ సైన్యం వైపు యుద్ధం చేస్తాను అని చెప్తాడు. లాజిక్ గా చూస్తే బార్బరీకుడు ముందుగా పాండవుల వైపు యుద్ధం చేస్తాడు, అంటే తన బాణం ఒక్కొక్కరిగా కౌరవులను చంపుకుంటూ వెళ్తుంది అన్నమాట. కానీ ఎప్పుడైతే కౌరవులు పాండవుల కంటే వీక్ అవుతారో అప్పుడు బార్బరీకుడి బాణం పాండవుల సైన్యాన్ని చంపడం మొదలు పెడుతుంది. ఇలా కొన్ని నిమిషాల వ్యవధిలోనే కురుక్షేత్ర రణభూమిలో శ్రీకృష్ణుడు ఇంకా బార్బరీకుడు తప్ప ఇంకెవ్వరూ బ్రతికి ఉండరు. ఈ అపాయాన్ని ముందుగానే గమనించిన కపట నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు ఒక ప్లాన్ ఆలోచించి ఆ ప్లాన్ ప్రకారం బార్బరీకుడిని దకానా కోరుకుంటాడు. శ్రీకృష్ణుడికి ఎదురు చెప్పలేని బార్బరీకుడు శ్రీకృష్ణుడు ఏం అడిగినా సరే చేస్తా అని సమాధానమిస్తాడు. ఇంకా ఇదే టైం అని భావించిన శ్రీకృష్ణుడు తక్షణగా బార్బరీకుడి యొక్క శిరస్సును కోరుకుంటాడు. ఈ మాట విన్న వెంటనే బార్బరీకుడికి శ్రీకృష్ణుడి యొక్క ప్లాన్ అర్థమవుతుంది. కానీ బార్బరీకుడు శ్రీకృష్ణుడితో కురుక్షేత్రంలో యుద్ధం చెయ్యాలి అనేది అతని కోరిక అని, కానీ ఇప్పుడు శ్రీకృష్ణుడు కోరిన దక్షిణ వల్ల అది సాధ్యపడదు కాబట్టి కనీసం తన తలకు మాత్రమే ప్రాణం ఉండేటట్టుగా తన తలను దూరంగా ఉన్న పర్వతంపై ఉంచితే కనీసం కురుక్షేత్రాన్ని తన కళ్ళతో చూస్తానని కోరుకుంటాడు. దీనికి శ్రీకృష్ణుడు సరే అన్న మరుక్షణమే కత్తితో తన శిరస్సును ఖండించి శ్రీకృష్ణుడి చేతిలో పెడతాడు బార్బరీకుడు. ఈ బార్బరీకుడి యొక్క విల్లు ఇంకా బాణాన్ని ఇన్స్పైర్ అయ్యి డెవలప్ చేసింది గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీలో యోండు అనే సూపర్ హీరో క్యారెక్టర్ యొక్క ది యాకా యారో. ఈ యారో కూడా సేమ్ యోండు వేసే విజిల్స్ ఆధారంగా శత్రువులను తీల్చి చెండాడుతుంది. ఇలా మన పురాణాల్లో సూపర్ హీరోస్ ఉండటమే కాదు, ఒక సాధారణమైన మనిషి కొన్ని ప్రాక్టీసెస్ చేయడం ద్వారా సూపర్ హీరోగా ఎలా మారగలడో అన్న విషయాల గురించి కూడా పొందుపరచబడి ఉంది. మామూలు మనిషి సూపర్ హీరోగా మారడమా? అదేలా సాధ్యం రా? సాధ్యమే ముక్కు. పురాణాల్లో పేర్కొన్న దాన్ని బట్టి మనిషి సుపీరియర్ మెడిటేషన్ ద్వారా తనలోని చక్రాలను యాక్టివేట్ చేసినప్పుడు తనలోని హయ్యర్ కాన్షియస్నెస్ అన్లాక్ అయ్యి ఇంటర్డైమెన్షనల్ ట్రావెల్, అంటే డాక్టర్ స్ట్రేంజ్ లాగా వేరే డైమెన్షన్లోకి వెళ్ళగలగడం. సూపర్ నేచురల్ పవర్స్ లైక్ టెలిపోర్టేషన్, టెలికైనసిస్, లెవిటేషన్ లాంటి పవర్స్ ను కూడా ప్రొసెస్ చేయగలడు అని రాసి ఉంది. మరి ఆల్రెడీ పురాణాల్లో మనిషి మెడిటేషన్ చేయడం వల్ల సూపర్ హీరో అవ్వచ్చు అని రాసి ఉంటే మరి ఇప్పటి వరకు ఎవరు ఎందుకలా అవ్వలేదు? మనకి దొరికిన పురాణాల్లో కేవలం కొన్ని ప్రాక్టీసెస్ లైక్ సుపీరియర్ మెడిటేషన్ లాంటివి చేసి చక్రాస్ను యాక్టివేట్ చేయడం ద్వారా మనిషి సూపర్ హీరో పవర్స్ ను ఎలా సాధించగలడని మాత్రమే రాసి ఉంది. కానీ అది ఎలా చెయ్యాలి అనే ప్రాసెస్ గురించి రాసిలేదు. అదేంట్రా, ఏం చెయ్యాలని రాసిన వాళ్ళు ఎలా చెయ్యాలని ఎందుకు రాయలేదు? రాశారు ముక్కు. అలా రాసిన వాటన్నింటిని నలంద అనే ఒక విశ్వవిద్యాలయంలో పొందుపరిచారు. కానీ ఆ విశ్వవిద్యాలయాన్ని 11వ శతాబ్దంలో తగలబెట్టేశారు. తగలబెట్టేశారా? అదేం పోయేకాలం రా, అసలు దాన్ని తగలబెట్టాల్సిన అవసరం వచ్చింది. అది నువ్వు తెలుసుకోవాలంటే ఆల్రెడీ మన పన్మోజీ ఫ్యాక్ట్ ఛానల్లో నలంద విశ్వవిద్యాలయం మీద ఒక వీడియో పెట్టాం, అది వెళ్ళి చూడు. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సరేరా. అలానే మీరు కూడా ఒకసారి చూసేయండి.
రిజల్ట్ వీడియో మీకు కనుక బాగా నచ్చినట్టయితే ఇప్పుడే వీడియో లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మహాభారతంలో మీకు బాగా నచ్చిన సూపర్ హీరో ఎవరో కింద కమెంట్ చేసి మాకు తెలపండి.